మాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవడం ఒక ఎత్తు అయితే ఒక డైరెక్టర్ ఇంత పాపులర్ అవడం ఎవరైనా చూసారా అసలు ఏం పాపులారిటీ నవీన్ కన్నా ముందు హు ఇస్ అనుదీప్ అని అడుగుతున్నారు అనుదీప్ కి ఫ్యాన్ క్లబ్స్ గర్ల్స్ ఏమో ప్రపోజల్స్ రొమాన్స్ ఓ మై గాడ్ ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ అనుదీప్ ఐ కాంట్ బిలీవ్ కరీ సరే మీరు మాట్లాడే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీరు నిజంగా ఏం చదివారో చెప్పరా క్యాష్లో ఏమో పీజీ అన్నారు ఇంకొక ఇంటర్వ్యూలో ఏమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్నారు ఒక దగ్గర ఏమో డిగ్రీ అన్నారు ఇంకొక దగ్గర ఏమో 10th వరకు చదివాను అన్నారు ఇంతకీ ఏం చదివావు బాబు చెప్పినవన్నీ చదివానండి నేను సీరియస్లీ అందుకే జాతి రత్నాలు తీసావు ప్లీజ్ మంత్రివర్లు ఎర్రబెల్లి దయాకర్ గారికి స్వాగతం పలుకుతున్నాము వెల్కమ్ సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ యా ఈస్ట్ ఆర్ వెస్ట్ అనుదీప్ ఇస్ ద బెస్ట్ కమ్ ఆన్ అనుదీప్ క్యారీ క్యారీ ఆన్ ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం అండి నేను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఏంటి ఏంటి అనుదీప్ హీరోగా సినిమా అడుగుతున్నారా ఓకే ఓకే తర్వాత అనౌన్స్ చేస్తారు అనుదీప్ మాట్లాడండి ఫస్ట్ నాగేశ్వరికి థ్యాంక్స్ చెప్పాలండి నేను ఎందుకంటే నాకు పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చినందుకు తర్వాత ప్రియాంక స్వప్న వీళ్ళకు థ్యాంక్స్ తర్వాత మా ముగ్గురు నవీన్ రాహుల్ దర్శి చాలా పర్సనల్ లెవెల్లోకి వెళ్ళింది మా ఫ్రెండ్షిప్ వాళ్ళు యాక్టింగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు స్పాట్లో డెవలప్ చేసిన అవన్నీ కావచ్చు సో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా తర్వాత మా డిఓపి కావచ్చు ఆర్ట్ డైరెక్టరు వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా నేను నాకు థ్యాంక్స్ అది వదిలేండి పర్లేదు చెప్పండి ఇక్కడే ఉన్నా భయపడద్దు చిన్నపిల్లలు భయపడతారు ఓటీటీ టైంలో పెద్ద ఆఫర్ వచ్చిందండి మాకు ఈ సినిమాని స్పీకర్ కొంచెం భయపడుతుంది కొంచెం వెనక్కి రండి ఇక్కడి నుంచి చెప్పండి ఓటీటీ టైంలో చాలా పెద్ద ఆఫర్ వచ్చిందండి మాకు ఓటీటీలో రిలీజ్ చేద్దామని లాక్డౌన్ టైంలో అయినా కానీ ప్రొడ్యూసర్స్ దానికి వద్దనకుండా ఆడియన్స్కి కంప్లీట్గా ఒక థియేటర్లో ఒక అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామనే దాంతో వెయిట్ చేసి మరీ మేము రిలీజ్ చేసినందుకు నా పర్పస్ సర్వ్ అయింది అనుకుంటున్నాను నేను తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ రదన్ నేను ఏదైనా ట్యూన్ నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో ట్యూన్ అడిగినా ఇమీడియట్గా ట్యూన్ ఇచ్చేయడము తర్వాత మా డిటిఎస్ ఇంజనీర్ గారు లాస్ట్ మూమెంట్లో జరిగింది డిటిఎస్ అంతా చాలా టైంకి సో మా ఏడీలో అసలు ఒక పని చేయకపోయినా కానీ ఈరోజు వచ్చిన ఫంక్షన్కి సో వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ ఫైనల్గా నేను నవీన్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఎన్ని రోజులైతే స్క్రిప్ట్ రాసుకుంటూ నిద్రపోలేదు నవీన్ కూడా రేపు ఏం సీన్ నాకు చెప్పి నేను చెప్పే వరకు నిద్ర పెట్టాడు కాదు సో స్పాట్లో నవీన్ చాలా డెవలప్ చేసింది అసలు క్రెడిట్ అంతా నాకు వచ్చేసింది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అనుదీప్ అని చెప్పి బట్ నవీన్ చాలా డెవలప్ చేసిండు స్క్రిప్ట్ని కంప్లీట్గా ప్రాణం పెట్టేసిండు సో ఈ సినిమాని మీరు థియేటర్లో అట్లా నవ్వుతూ అట్లా ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ అదే మాటలు చెప్పలేము యా థ్యాంక్ యూ అట్లా ఒక ఫినిషింగ్ ఇవ్వాలి ఇట్లా ఏ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే జాతిరత్నాలు థీమ్ సాంగ్ మీద ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేసుకోండి సార్